Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్ని సార్లు వచ్చాడో అన్ని సార్లు కూడా అక్కడ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. ప్రజలందర్నీ కూడా తానేదో వారికి సేవ చేశాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి 30 సంవత్సరాలు క్యాబినెట్ హోదాలో కంటిన్యూగా ఉండి అనేక పదవులు అనుభవించి కుప్పంలో ఏదైనా నువ్వు చెప్పేయడానికి ఫలాని పని చేశాననేది చెప్పే పరిస్థితి లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్న సంక్షేమ పథకాలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసిన గృహ నిర్మాణాలను కానీ ఇవన్నీ కూడా చూసి ఓర్చుకోలేక ఆయన వచ్చినప్పుడంతా కూడా ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే కాకుండా ఈ కుప్పం ప్రజలను ఏ విధంగా నాశనం చేయాలో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినట్లు వాళ్ళు కూడా నాశనం చేసేదానికి పూనుకోవడం జరిగింది. మరి మొదటి రోజు ఆయన పర్యటన మొన్న జరిగిన మొదటి రోజు కొల్లుపల్లి అనే ఒక విలేజ్ ఈ వీడియోలన్నీ కూడా మీకు చూపిస్తాడు భరత్ గారు. కొల్లుపల్లి విలేజ్ లో మా సురేష్ రెడ్డి ఆ అబ్బాయి వాళ్ళ అన్న వచ్చి బయారెడ్డి వాళ్ళ పెద్ద ఆయన కొడుకు బయారెడ్డి బయారెడ్డిని ఏ విధంగా కొట్టారు ఏ విధంగా రక్తం అంతా కూడా గాయాలయ్యాయో మీరు చూడొచ్చు. మరి ఆ విధంగా చేసి మేమేదో దౌర్జన్యం చేశామని చెప్పి ఒక రాష్ట్ర ప్రజలకు అందరికీ ఇప్పుడుగా తెలిసే విధంగా ఆయనకు సహకరించే మీడియాలలో అంతా కూడా అభూత కల్పనలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించి మేమేదో దౌర్జన్యం చేస్తా ఉన్నామని చెప్పి వారు మాట్లాడతారు. ప్రతిదీ కూడా రెచ్చగొట్టేది. మీ రామచంద్రారెడ్డి రమ్మని చెప్పండి, మీ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి, అమ్మితుమ్మి తేల్చుకుంటాం, ఇలాంటి మాటలు ప్రజల్లో మాట్లాడేదంటే అతనికి మానసికంగా నాకు తెలిసి ఒక నిలకడ లేదు. ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు. మరి ఏదైనా నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ లేదా మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఎందుకు గాను గెలవలేదని నేను అడుగుతా ఉన్నాను. అదేమైనా ప్రజలు ఓట్లు వేశారు తప్ప మేమేమైనా ఓట్లు వేసుకున్నామని అడుగుతా ఉన్నాను. ప్రతిదీ కూడా రాను రాను అతను ఈ అపజయాలన్నీ చూసుకొని ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి ఇంకా నేను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవలేను, మనం ఏదో ఒక రకంగా చేసి ఇక్కడ అందరినీ కూడా రెచ్చగొట్టి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చెప్పే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాడు తప్ప మొదటి రోజు మీరు చూశారు సురేష్ వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం కానీ వాళ్ళ ఊరి మీద దాడి చేయడం కానీ రాళ్లతో పెల్టింగ్ వేస్తే తలలు అన్ని కూడా తగిలాయి. వాళ్ళ అన్నకైతే సీరియస్ గాయమైంది, ఇంకా అతను హాస్పిటల్లోనే ఉన్నాడు. మరి ఆ విధంగా 33 ఏళ్ల పాలనను గుర్తు పెట్టుకుంటే కుప్పంకి ఎన్నిసార్లు వచ్చావు, మరి ఈ 3 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చావు, ఆ 33 సంవత్సరాల్లో ఎన్నిసార్లు వచ్చింటాడో అంతకంటే ఎక్కువ ఈ 3 సంవత్సరాలలో 6 పర్యాయాలు వచ్చాడు, 15 రోజులు పర్యటన చేశాడు. మరి ఆ పర్యటనలో ఏదైనా సారాంశం ఉందా అంటే ఏం లేదు. మమ్మల్ని తిట్టడం, మా కార్యకర్తలంతా కూడా కొట్టిపీయడం, దౌర్జన్యాలు చేయడం, అక్కడ పోలీసులు మాకు సహకరించడం లేదు, మేమేమి పోలీసుల గురించి కూడా మాట్లాడడం లేదు. మరి పోలీసుల గురించి మాట్లాడడం, డీజీపీని కూడా రమ్మని డీడీకిని మాట్లాడడం, ఇవన్నీ కూడా అవాకులు చవాకులు వాగుతూ ఉన్నాడంటే ఇక్కడంతా కూడా రెచ్చగొట్టల్లా. ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేయాలా. ఆ విధంగా మనం ఎన్నికలు గెలవాలా. గతంలో 30 సంవత్సరాలు కూడా అదే విధంగా మనం ఇక్కడ దౌర్జన్యం చేసి వన్ సైడెడ్గా ఓట్లు వేసుకొని గెలిచాం తప్ప ప్రజా బలంతో గెలవలేదు. మరి ఇప్పుడు కూడా అదే విధంగా గెలవాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తా ఉన్నాడంటే ఆయన ఆలోచన పొరపాటు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా నీ గురించి తెలుసుకున్నారు. నువ్వు 30 సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గానికి ఏం చేశావు, లేదా జిల్లాకి ఏం చేశావు, లేదా రాయలసీమకి ఏం చేశావు, ఆ విధంగా మనం ఆలోచన చేస్తే రాయలసీమకు తీరని నష్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పరచుకోలేని ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈరోజు 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం బ్రాంచ్ కెనాల్లో నీళ్లు ఇలేదు, గాలి రేనగిరి కాలువ మొదలు పెట్టలేదు,
ఇవన్నీ కూడా అందరి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కంప్లీట్ చేయలేదు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ కాంట్రాక్టర్ నీకు కావాల్సిన వాడే ఎందుకు గాని అతను నిలబెట్టాడు ఎందుకు గాని అతను పని చేయలేదు ఆ రోజు మేము మున్సిపాలిటీలు అంతా కూడా చెప్పాం మేము తప్పకుండా తాగునీరు ఇస్తాము ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మరి ఆ కాంట్రాక్టర్ మాకు ఫోన్లో దొరుకుతాడు వస్తానంటాడు రాలేదు ఆ విధంగానే ఎలక్షన్ అంతా కూడా అయిపోయింది మరి ఈ రోజు ఇవన్నీ కూడా తెలుసుకొని ఇది ఒక రాజకీయ కుట్రగా ఈ హంద్రిని వాని ఆపుతా ఉన్నారు గాలేరు నగరి పనులు నిలబెడతా ఉన్నారని చెప్పి మేము ఆలోచన చేస్తే ఈరోజు ఆ కాంట్రాక్ట్ కూడా రద్దుపరచడం జరిగింది తప్పకుండా వేరే వ్యక్తులకు ఇచ్చి ఎన్నికల లోపల మేము పూర్తి చేస్తే కుప్పం బ్రాంచ్ కెనాలు తిరిగి మళ్ళీ ఎన్నికలకు పోతాం కానీ నీ మాదిరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చిన్న బ్రాంచ్ కెనాలు కూడా చేయలేని పరిస్థితి ఉందంటే నీకు ఏ పార్టీ అక్కరుంది ఏ పార్టీ ప్రేమ ఉంది కుప్పం ప్రజల మీద అనేది మనం చెప్పకనే చెప్పొచ్చు అని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు మొత్తం మీద ఏదైనా నేను పలానా పని చేస్తాను పలానా అభివృద్ధి కార్యక్రమం గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాను లేదా మళ్ళా అధికారం లేకొస్తే నేను ఈ పనులు చేస్తాను ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను అని ఎవరైనా చెప్పడం గద్దు ఎవరైనా ఆ విధంగా ప్రజల ముందుకు పోవడం పొరపాటు గాని ఈయన ఏకంగా పేర్లు జగన్మోహన్ రెడ్డి పులివెందుల పిల్లి రామచంద్ర రెడ్డి పొంగునూరు పుడంగి ఇలాంటి కొత్త పేర్లు పెట్టి సునకానందంతో ఆయన చాలా సంతోషపడుతూ ఉన్నాడు ఆయనకు కావాల్సిన టీవీ ఛానల్స్ కానీ పత్రికలు కానీ అదే విధంగా సంతోషపడుతూ ఉన్నాయి కానీ వాస్తవాలు ఈరోజు కుప్పంలో ప్రజలందరూ కూడా ఎప్పుడూ మిమ్మల్ని అందరినీ కూడా వదిలేశారు మీరు బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళతోనే మన గలాటా చేశారు మన జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే మొదటి రోజు ఈ కొల్లుపల్లి విలేజ్ మీద రామకుప్పం మండలంలో రాళ్ళు వేయడం కానీ మా వాళ్ళందరినీ కూడా గాయపరచడం కానీ చేశారు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు ఈ 3 రోజుల పర్యటనలో మా వారు ఎంతమంది గాయపడినారు మేము మీడియాలో అంతా కూడా చూపించాం ఏ విధంగా గాయపడింది చూపించాం మీ వాళ్ళు ఏ విధంగా వన్ సైడెడ్గా రచ్చ చేస్తూ ఉండేది రాళ్ళు వేస్తూ ఉండేది కూడా చూపించాం మరి మీ వారికి ఎవరికైనా చిన్న గాయమేంటే దాన్ని నువ్వు కొండంతలు చేసి చెప్పేవాడివి మరి ఎవరికి కూడా లేదు వన్ సైడెడ్గా మీరు దౌర్జన్యం చేశారు మరి మీకు కావాల్సిన పత్రికలు మీకు కావాల్సిన ఎల్లో మీడియా అంతా కూడా రాష్ట్రం మొత్తం మీద మేము దౌర్జన్యం చేశామని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు మరి ఇది మంచిదేనా నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు నువ్వు గెలవాలంటే ప్రజల మన్ననలు పొందాలి తప్ప గెలవాలంటే దౌర్జన్యం చేసే గెలుస్తావా అని నేను అడుగుతా ఉన్నాను ఎప్పుడు లేని అలవాటు కుప్పంలో అంతా కూడా శాంతి కాముకులు మరి అలాంటి చోట ఈ విధంగా రాళ్ళు వేయడము ఇండ్ల మీద దౌర్జన్యం చేయడం మేమైతే అయ్యప్ప ఒక పూజకు పోయి వచ్చాను ఆ బ్యానర్లన్నీ ఏ విధంగా కొడతా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా పరిగెత్తా ఉన్నారు ఎవరైనా రిటాలియేట్ చేస్తా ఉన్నారా మా వాళ్ళు చూడండి మేము ఎవరు కూడా ఈ దౌర్జన్య కాండకు ఎదుర్కోలేదు ఎదురుగో కూడా పోలేదు ఏం చేస్తారో మీరు చేయండి ప్రజలు చూస్తా ఉన్నారని చెప్పి మేము అవన్నీ కూడా మీరు చూడవచ్చు అదేవిధంగా ఏదైనా మాట్లాడితే ఆయన సిలోన్ మాదిరైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎక్కడ సిలోన్ అయిపోయింది సిలోన్ శ్రీలంక అంతా ఒకటి శ్రీలంక మాదిరి ఎందుకు ఈ రాష్ట్రం అయిపోయింది అయిపోయింటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం మేము తక్కువ లోన్ తీసుకోండి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం అని ఎందుకు అనౌన్స్ చేసింది ఇవన్నీ కూడా ఆయన కనపడవు ఏదైనా ఇప్పుడు ఒక పనికిమాలిని రాజకీయ నాయకుని గురించి చెప్పుకోవాలంటే ఆ రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఇప్పుడు కిమ్ గురించి చెప్తాడు ఉత్తర కొరియాలో కానీ శ్రీలంకలో కానీ అదేవిధంగా యూపీలో కానీ కర్ణాటకలో కానీ ఎక్కడైనా తీసుకోండి ఒక రాజకీయ సుంట ఒక వెన్నుపోటుదారుడు నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ రాజకీయాలలో అంటే చంద్రబాబు నాయుడిని వాళ్ళు పోల్చుకోవాల్సి వస్తుంది మరి అది నీ చరిత్ర తర్వాత వచ్చి స్టోన్ పెయింటింగ్ చేశారు మొదటి రోజు ఫోటోస్ చూపించు వౌండెడ్ పీపుల్ ఫోటోస్ అంతా చూడండి
బయారెడ్డి ఇతని పేరు సురేష్ రెడ్డి వాళ్ళ పెద్దనాన్న కుమారుడు టూ ఇయర్స్ అమ్మాయికి కూడా తగిలించారు హాస్పిటల్ విజిట్స్ మేము ఇంత చేస్తే కూడా పీస్ఫుల్ గా ప్రొసెషన్ చేశాం మా దగ్గర జెండాలకు గూటాలు పెట్టుకొని కానీ లేదా రాళ్లు పెట్టుకొని కానీ ఆ విధంగా ఉందేమో మా ప్రొసెషన్ చూడండి ఎవరి చేతుల్లో ఏమన్నా ఉందేమో చూడండి ఇంతమంది జనాలు అక్కడ లేకపోయినా ఒక రాద్ధాంతం క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నాడు తప్ప ఇక్కడ ఏ విధంగా ప్రజలందరూ కూడా సంతోషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా ప్రొసెషన్ చేస్తా ఉన్నారు మేము నిరసన వ్యక్తం చేశాం తప్ప ఎక్కడ కూడా ఎవరి మీద కూడా రిటాలియేట్ చేయలేదు ప్రతిస్పందించలేదు చంద్రబాబు నాయుడు చెప్తాడు బ్లాక్ డే అని నువ్వు వచ్చిన 15 రోజులు ఏదైతే కుప్పంలో ఉన్నావో ఆ 15 రోజులు కుప్పానికి బ్లాక్ డేనే ఆ 15 రోజులు విధ్వంసకాండే ఆ 15 రోజులు నువ్వు దౌర్జన్యం చేపిస్తావు రెచ్చగొడతావు ఏ పుండ్రా కుట్టండ్రా పట్టండ్రా అని చెప్పి మరి ఇంత నీతిమాలిన రాజకీయాలు ఒక సీనియర్ నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 33 సంవత్సరాలు శాసనసభ్యుడు మరి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడంతా కూడా ప్రతిపక్ష నాయకుడు కేబినెట్ హోదా ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడంటే ఇతనికి మానసిక వికాసం తగ్గిపోయిందని చెప్పి నేను ఆలోచన చేస్తా ఉన్నాను తప్పనిసరిగా వారు తక్షణమే వారి మంచి కోరే కుటుంబ సభ్యులు గాని పార్టీ నాయకులు గాని చంద్రబాబు నాయుడుకి మంచి వైద్యం అందించాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అన్నా క్యాంటీన్ అంటే ఇది ఒక ట్రాక్టర్ మీద పెట్టి చేశారు కరోనాలో ఇప్పుడు కూడా ప్రజలు కనపడలేదు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ ట్రాక్టర్ మీద అన్నా క్యాంటీన్ పెట్టాడు దీన్ని డిస్ట్రాయ్ చేశారని చెప్పి మా మీద నేపాల్ మోపుతున్నాడు కరోనాలో కనీసం నువ్వు ఒక పిల్లికి బిచ్చమే లేదు ఒక కాకి మెతుకు రాల్చలేదు ఒక పేషెంట్ నువ్వు పట్టించుకోలేదు ఎవరిని కూడా చూడలేదు హైదరాబాద్ లో కూర్చొని రావడానికే భయపడినావు మరి ఆ రోజు అందరూ కూడా తెగించి మా వాళ్ళందరూ కూడా సేవ చేశారు ఈ రోజు కూడా ఆ సేవలన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి మేమెప్పుడు ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పదిలంగా ఉన్నది తప్పకుండా అన్ని కూడా విజయాలు మావే ఉంటాయి కుప్పంలో తప్ప నువ్వు శాసనసభ్యుడయ్యేది కల్ల అది జరగదు జరిగితే మాత్రము రాజకీయాలలో నీలాంటి నిబద్ధత లేని వ్యక్తిని ఎన్నుకుంటారని నేను అనుకోవడం లేదు అప్పుడు నేను కూడా గెలవను నేను కూడా గెలవను ఆరు రావంటే ఇప్పుడు చూపించారు ఊర్లో ఉండే చేశాడు కొల్లుపల్లి విలేజ్ రామకుప్పం మండల్ కొల్లుపల్లి విలేజ్ వీళ్ళ ఇంటి మీద వాళ్ళు దాడి చేసింది ఇప్పుడు ఇందాక చూపించాడు కదా నా జెండా ఉంది చూడు మీ ఇంటి జెండా చూపించు వాళ్ళు పెట్టారు పోలీసు నా వైపు లేరు పోలీసు నడుచుకొని పోతా ఉన్నాడు పక్కన వాడు కట్టి పట్టుకొని ఉంటే వీడు ఇట్లా తొలగి తొలగి పోతా ఉన్నాడు చూడండి ఇవన్నీ మేము చేసే చూడండి ఇట్లా కొడుతున్నారు పెట్టారు లాస్ట్ టైం అన్ని బ్యానర్లు చింపితే ఎన్ని కేసులు పెట్టినారో మన ఒక ఆర్టీ మన ఏపీ టూరిజం ఎంప్లాయీని వాళ్ళు నోటికి వచ్చి కొడితే బాంబ్ ఉందని ఎగిరి కొడితే ఎవరెవరిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు అందులో వయసు అయినాడు కేసు పెట్టారు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు వస్తానే గలాటాకు వస్తే కవ్వింపు చర్యలు ఎవరు చేయాలా నువ్వు వచ్చేదే గలాటా చేయడానికి నువ్వు వచ్చేదే దౌర్జన్యం చేయడానికి వస్తావంటే కవింపు చర్యలు ఎవరు చేస్తారు ఆ కవింపు చర్యలు చేసే వాళ్ళు అయితే అంత హుందాగా అంత అది చూపించు క్వశ్చన్ ఈ ప్రొసెషన్ కి ఇట్లా వస్తారా ఎవరైనా ప్రొసెషన్ కి ఇంత గూటాల్లో రాట్లు తీసుకొని వస్తారా
ఇది టీడీపీ క్యాడర్ మీటింగ్ కి గాని లేకపోతే ఆయన మాట్లాడే పబ్లిక్ మీటింగ్ కి గాని వచ్చేటటువంటి వీడియోలా ఇవన్నీ మీరు చెప్పండి మొదటి రోజే సురేష్ రెడ్డిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపాలని ప్రయత్నం చేశారు ఆ రోజు కొల్లుపల్లిలో వాళ్ళు కొట్టినారు కదా నెక్స్ట్ డే మేము ప్రొసెసింగ్ చేసినాం అది కూడా దాడి తర్వాత జరిగిన ప్రొసెసింగ్ కదా మరి మా చేతుల్లో రాళ్లు లేవే మా చేతుల్లో రాళ్లు లేవే మేము ఎవరిని కొట్టడానికి పోయినాం అంటే మనం డెమోక్రసీలో ఉన్నామా ఇదేమన్నా రాజ్య పరిపాలన ఆయన చేస్తున్నాడా జెండాలో మా ఇంటి మీద మేము జెండా పెట్టుకోకూడదా ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ ఉందండి జెండా పెట్టుకోకూడదని ఎవరు చెప్పినారు జెండా పెట్టుకోకూడదు ఏమని మీరు కొల్లుపల్లి మీరు ఎవరైనా విజిట్ చేశారా ఇక్కడ ఉన్న ఇంత ప్రెస్ మీడియా వాళ్ళు కొల్లుపల్లి ఇప్పుడు విజిట్ చేయండి బూర్మాకల్పల్లి క్రాస్ అనే ప్లేస్ నుంచి 3.5 కిలోమీటర్లు వాళ్ళు కంటిన్యూస్ 10 మీటర్లకు ఒక్కొక్క జెండా పెట్టి ఊరంతా కూడా ఎల్లో రంగు కొట్టినారు ఎందుకు కొట్టినారు అవన్నీ మేము ఎక్కడైనా ప్లీజ్ గో మేము నిన్న మీడియా కొన్ని సెక్టర్ ఆఫ్ మీడియా కవర్ చేసింది వాళ్ళని అడగండి ఏబిఎన్ కవర్ చేసింది సాక్షి కవర్ చేసినారు మీరు వాళ్ళని అడగండి నేను చెప్తున్నా బూర్మాకుల్పల్లి అనే ప్లేస్ క్రాస్ నుంచి టిల్ కొల్లుపల్లి విలేజ్ ఎంత ఎన్ని జెండాలు వాళ్ళ ఉన్నాయి మేము మా ఇంటి దగ్గర ఉన్న జెండా పెట్టుకుంటే కూడా దాన్ని కూడా వచ్చి పగలబట్టి కొట్టినారు జెండా కిందేసి కొట్టినారు అన్న మీరు ఎక్కడ ఉన్నాం అన్న ఇండియాలో ఉన్నామా నేను నన్నేమన్నా ఏరియా దగ్గర ఉన్నామంటాను నేను చైనాలో ఉన్నానా ఆ తోరణం వాళ్ళ ఇంటికి కట్టుకున్నాడు అతను ఎందుకు కట్టకూడదు వాళ్ళ ఇంటి కాడ జెండా పెట్టుకుని పోలు కట్టినాడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసింది ప్రసంగం స్టార్ట్ చేసింది నా మీటింగ్ లో నువ్వు జెండా ఎట్లా కడతావు అరే నా ఇంటి మీద నేను జెండా కట్టుకోకూడదా నేను బస్ స్టాండ్ లో కట్టినానా లేకపోతే ఆయన ఆయన ఎక్కడుంది ఇప్పుడు ఆయన టూర్ షెడ్యూల్ వచ్చింది కదా టూర్ షెడ్యూల్ లో ఎక్కడుంది ఆయన ఆయన పబ్లిక్ మీటింగ్ చేస్తారని ఎక్కడుంది ఎక్కడుంది పబ్లిక్ మీటింగ్ చేస్తారని పోలీసుకు రిక్వజిషన్ పోలీస్ ఎక్కడ ఇచ్చిన రిక్వజిషన్ అన్న క్యాంటీన్ అంటాను కదా అన్న ట్రాక్టర్ అన్న ట్రాక్టర్ ని బస్ స్టాండ్ నడిబొట్టులో పెట్టి రోజు అన్నదానం చేయాలని చెప్పి ఏ మున్సిపాలిటీని మీరు అప్రోచ్ అయినారు ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చినారు మీ ఇష్టం ఉన్నట్టు రోడ్లంతా ఆక్యుపై చేసి మీరు ఎక్కడ పడితే అక్కడ పెడతారు ఎవరైనా దానికి అగేన్స్ట్ మాట్లాడితే కొడతారు మళ్ళీ మీడియాని తీసుకొచ్చి మీరే కొట్టినారని చెప్పుకుంటూ ఉంటారు ఇది ఎక్కడ సంస్కృతి నేను అడిగిన క్వశ్చన్ బ్రదర్ నేను అడిగిన క్వశ్చన్ లాస్ట్ టైం ఏపీ టూరిజం ఎంప్లాయీని కొడితే అరే నువ్వు వాళ్ళు నేను ఇంకో వీడియో ఇస్తాను ఎక్సీ ఎమ్మెల్సీ గవర్నర్ శ్రీనివాస్ అనే వ్యక్తి రాళ్ళేసుకోట్టు అని పోలీసు వాళ్ళంతా రాళ్లతో కొడితే కేసులు పెట్టరా పోలీసులు మా వాళ్ళని కాపాడలేక కాదండి పోలీసులు పోలీసు వాళ్ళే కాపాడుకోలేని పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు వాళ్ళు అక్కడ